వాలీబాల్ ఆటలో జరిగిన వివాదం బాలుడి హత్యకు దారితీసింది. గుంటూరు జిల్లా ముప్పల్లకు చెందిన షేక్ అఫ్రిద్ కాజిల్ వాలీబాల్ ఆడుకుంటూ గొడవ పడ్డారు. ఈ విషయాన్ని కాజిల్ తన పెదనాన్న షేక్ పెదబాబీజీకి తెలిపాడు. దీంతో పెదబాబీజీ కత్తితో అఫ్రిద్ ఇంటిపైకి వెళ్లాడు. అక్కడ బయట ఉన్న అఫ్రిద్పై కత్తితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పెదబాజీని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆయుబ్ ఖాన్ సైదీవీలు రెండో కుమారుడైన అఫ్రిద్ ఈ ఏడాది 10వ తరగతి చదవాల్సి ఉంది. అఫ్రిద్ హత్యతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపి